జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అభ్యర్థిత్వానికి ఆయన పార్టీ సభ్యుడు కాబట్టి ఆయన పూర్తి మద్దతును కూడా ఈరోజు ఇవ్వడం, ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరంగా కూడా పోటీ చేయడం, తర్వాత ఆయనకు నాకు సముచిత స్థానం ఇవ్వలేదనేటువంటి బాధ ఆయన మనసులో ఉండేటువంటి సందర్భాన్ని చేసుకొని మననే సీఎం గారు కలనేరు పట్టణానికి వచ్చినప్పుడు ఆయన అందరి సమక్షంలో కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆనాడు బోసు గారికి ఆయన ఏది కోరితే అది శాసనమండలి కానీ, అదేవిధంగా టీటీడీ తిరుమల దేవస్థానం కానీ ఆయన ఏది కోరినా కూడా నేను తప్పకుండా కూడా అది ఇస్తారని చెప్పి ఆయన అందరి ముందు దానికి పూర్తిగా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫోన్లో కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది, గతంలో మాట్లాడడం జరిగింది, మళ్ళీ కూడా మాట్లాడడం జరిగింది. దానికి పూర్తిగా కూడా ఈ యొక్క నియోజకవర్గ అభ్యర్థిగా నేను పూర్తిగా కూడా దానికి మద్దతు ఇస్తున్నా, ఆయన సహకరిస్తున్నా. ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో అది కార్యరూపం దాల్చడానికి తప్పనిసరిగా నేను బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసికట్టుగా మేము పనిచేయడం జరుగుతుంది. కలిసికట్టుగా కృషి చేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కూడా పనిచేస్తాం. ఆ తర్వాత కూడా ఆయన ఎందుకంటే వయసులో చాలా పెద్ద ఆయన, ఆయనకు ఈ నియోజకవర్గంలో సముచితమైనటువంటి స్థానాన్ని, ఎందుకంటే ఆయన గౌరవాన్ని ఇబ్బంది లేకుండా కాపాడేటువంటి బాధ్యత కూడా తీసుకోవడానికి